మన ముఖ్య అతిథి మన అందరి అభిమాన నాయకుడు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా नर्सापूर कांग्रेस अभ्यर्थी पेद्दलु गौरवनीयुलु आवुल राजरेड्डन्न गारिकी अदे विधंगा मा चेरुकु मुत्यं रेड्डी गारु नाकु तंद्री समानुलुगा उंडे నాయకుడు మనలో లేడు వారి తనయుడు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి అదే విధంగా పాపన్నపేట్ ఎంపీపి చందన ప్రశాంత్ రెడ్డి గారు అదే విధంగా आरु सार्लु नर्सापूर नियोजकवर्गम नुंची सीपीआई एमएलएगा उंडे स्वर्गीय विट्टल रेड्डी गारी कोडलु 2001 नुंची केसीगार तो उद्यमंलो पाल्गोन्न किशन रेड्डन्न सतीमणि सोदरीमणि सुहासिनी रेड्डी अक्कको अदे विधंगा माजी मार्केट कमिटी अध्यक्षुलु गंगा नरेंदर गारिकी सीनियर कांग्रेस नायकुलु मा सोदरुलु पेद्दलु गौरवनीयुलु सुप्रभात राव गारिकी अदे विधंगा अफ्जल भाई गारिकी अदे विधंगा पेद्दलु गौरवनीयुलु मा अन्न पल्ले रामचंद्र गौड गारिकी राजशेखर रेड्डी गारी माजी मुंसिपल चेयरमैन मा पेद्दन्ना सुरेंदर गौड गारी हफीज गारी रमेश रेड्डन्ना गारी इक्कड़ उन्ना ना मेदक नियोजकवर्ग कुटुंब सभ्युलकु पेरु पिलवनी वाळ्ळु एप्पुडु कूडा ना गुंडेल्लोने उंटारु अनि चेप्पि कूडा ई संदर्भंगा मनवि चेस्ता उन्ना पत्रिका सोदरुलकु एलक्ट्रानिक मीडिया सोदरुलकु प्रति ओक्करिकि कूडा पेरु पेरुन ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्ता उन्ना मरि एक्कुव समयं लेदु मन रेवंत रेड्डी अन्न गारु इंकेन्नो नियोजकवर्गालकु वेल्लेदि उंदि मनकु समयं चाला तक्कुव उंदि इक्कडि नुंचि हरीश राव खबर्दार अनि चेप्ता उन्ना ఈ రోజు వేలాది ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారు నేను సర్దన మీటింగ్ లో ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలియజేస్తా ఉన్నా మీకు అన్యాయం చేసింది కూడా బిఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇంకా వాళ్ళకు కొమ్ము కాయడము న్యాయం కాదు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం हरीश राव तो पाटो देवेंदर रेड्डी गारिनि जैलुकु पंपिंचडं खायं अनि चेप्पि कूडा ई संदर्भंगा मनवि चेस्ता उन्ना ई रोजु इप्पुडे मल्लिकार्जुन खर्गे गारु चेप्पिनट्टु लक्षल कोट्लु मन नेत्तिपै अप्पु पेट्टिंरु प्रति मनिषि नेत्ति मीद लक्षलर रूपायलु अप्पु उंदि ఇది ఎవరి అబ్బ సొమ్ము కాదు మన సొమ్ము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మా పార్టీలో ఉంటే దళిత బంధం అంటున్నారు మా పార్టీలో ఉంటే బీసీ బంధం అంటున్నారు మా పార్టీలో ఉంటే మైనారిటీ బంధం అంటున్నారు
నేను ఒకటే అడుగుతున్నా, కనీసం వాళ్ళు ఎంబడున్న 10 మంది కన్నా ఇస్తా ఉన్నారా? మొగ్గుబడికి ఒక గ్రామంలో 400 కడుపుంటే ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. హరీష్ రావు నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు, కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు. ఎవడు అబ్బసం అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వీరి కుటుంబాలు బాగుపడ్డాయి, వీరి ఆస్తులు పెరిగాయి, లక్షదాది కోట్లకు ఎదిగిపోయారు. ఇవాళ ఇతర రాష్ట్రాలకు పంపించే స్థాయిలో వీరు ఎదిగిపోయారు, వీరి కుటుంబాలు ఎదిగిపోయాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. హరీష్ రావు శని ఇంకా నెల లోపల మన మెదక్ జిల్లా కొదలనుంది. ఉన్న కార్యాలయాలన్నీ కూడా సిద్దిపేటకు తరలించిర్రు. పోస్ట్ ఆఫీసు నామమాత్రానికే ఇక్కడ ఉంది. ఎక్కడైతే పోచంరాల్లో ఫారెస్ట్ పార్క్ లో 100 జింకలు, అవి కూడా సిద్దిపేటకు తరలించిర్రు. ఎవడు అబ్బసొమ్మని అడుగుతా ఉన్నా. ఇవాళ శనిలా పట్టుకున్నాడు మనను, మెదక్లనే కూర్చుంటాడు, సిగ్గు శరం లేకుండా నాయకులను కొంటున్నాడు, కోట్ల రూపాయలు ఇచ్చి నాయకులను కొంటున్నాడు. ఆడ మల్కాజ్గిరిలా ఒక టోపీ మాస్టర్ను తెచ్చి, మల్లారెడ్డి అల్లుని తెచ్చి కూర్చుండబెట్టి మొత్తం మేడ్చల్ని దోసుకుండు, ఇవాళ మల్కాజ్గిరిని దోసుకుంటారు, ఈడ మెదక్ జిల్లాను దోసుకున్నారు. ఇవి గమనించాలా. ఒక్కొక్క నాయకునికి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, అవసరమా? ఓ మంచి పనులు చేయమంటున్నా. గ్రామంలో ఎవరైనా హాస్పిటల్లో పడితే బీదవారు తింటేందుకు తిండి లేకున్నా ఉన్నాయని అమ్ముకొని హాస్పిటల్కి పెడుతున్నారు. మరి అదే హరీష్ రావు అవే డబ్బులు వీళ్ళకి చేస్తే కాదా? ఇవాళ కోట్లాది రూపాయలు నాయకులు కొంటే నాయకులు చెప్తే వీళ్ళు ప్రజలు ఇంటరా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. వీరికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాల నుంచి మాపే పెడుతున్నారు. ఇగో ఇల్లు ఇస్తామని ఎంతమందికి ఇల్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఇల్లు వచ్చినాయా? గ్రేటర్ హైదరాబాద్ లోనే 4.5 లక్షల మంది ఇళ్ళకు అప్లై చేసుకున్నారు పేదవాళ్ళు. మొన్న ఎన్నికలు వచ్చినాయని నెలనార క్రితం నేను చెప్పేది, మా తల్లి మీ గురించే చెప్తున్నా, నెలనార క్రితం 10 సంవత్సరాల నుంచి ఇల్లు ఇస్తామని చెప్పి ఈ నెలనర ముందు ఒక 500 ఇండ్లు ఇచ్చిండ్రు. మళ్ళా 500 ఇండ్లు ఇచ్చి వాళ్ళకి తెలుసు ఎలక్షన్ కోడ్ వస్తుందని. కోడ్ వచ్చినాక తర్వాత ఇస్తామంటుర్రు. అంటే 4.5 లక్షల హైదరాబాద్లు ఉంటే ఒక 24,000 ఇండ్లు ఇచ్చిండ్రు. అవి కూడా ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే ఎంబడున్నోళ్ళకి ఇచ్చిండ్రు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ టికెట్లు అమ్ముకుంటుర్రు. ఒకడు మల్లారెడ్డి అంటాడు పిల్లికి బిచ్చం కూడా అయ్యాడు, వానంత దరిద్రుడు ప్రపంచంలో ఉండడు, వానికి చదువు రాదు, అంగుటా చాపు, వాని అల్లుడు పబ్ల పంటి తిరుగుతాడు, టోపీ పెట్టుకుంటాడు, ఎంటికెలు కూడా డూప్లికేట్ ఎంటికెలే. వాడొచ్చి నా మీద పోటీ చేసి సేవా కార్యక్రమాలు చేస్తా అంటాడు. సేవ కాదు మన్ను కాదు, ఈ మల్లారెడ్డి గాడు 2 ఎకరాల చెరువు పక్క కొంటాడు, 10 ఎకరాల చెరువు కబ్జా పెడతాడు. ఇది ఘోరమైన పరిస్థితి. వాడు 200 కోట్లు ఇచ్చి ఎంపీ టికెట్ తీసుకోండు, మొత్తం పార్లమెంట్ నమ్మిండు. ఇయ్యాలంటాడు రేవంత్ రెడ్డి కనబడతలేడని. రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతు ప్రశ్నించిండు వాళ్ళను. గౌరవం మనము గెలిపించి పంపించింది ఒక మల్కాజ్గిరి కాదు, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేస్తందుకు. ఇవాళ ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని నిలదీసిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అరే మల్లారెడ్డిగా నీకు చదువు రాదు, సంతకం పెట్టరాదు, పైసలు ఇచ్చి పదవులు తీసుకున్నావు, మొత్తం నీ కుటుంబాన్ని మొత్తం రాజకీయాలకు దించి మొత్తం తెలంగాణ నమ్ముదామనుకున్నావురా, నీకు బుద్ధి చెప్పనున్నాం రా.
నువ్వెలా ఏ విధంగా మల్కాజ్గిరిని దోసుకున్నావు ఇయాల మొత్తం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాను మొత్తం దోసుకున్నావు ఏడదీష్నా నీ కుంభకోణాలే నువ్వు సరిపోవని నీ అల్లుని తెచ్చిపెట్టిండు అరే రాజకీయాల సీనియర్ రా నేను నీకన్నా అనుభవం ఉన్నోన్రా ఒక ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ చెప్తా 97 లో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరట ఆయాలట్ నుంచి ఈ 30 సంవత్సరాలు సేవ చేస్తనే ఉన్నారా మల్లారెడ్డి నువ్వంటావు ఎన్నికలు వచ్చినే అని చెప్పి ఫ్రీగా ఆపరేషన్ చేస్తావు అరే ఎంగిల్చే ఇట్లా అన్నావురా నువ్వు ఎప్పుడన్నా నీ అల్లుడు డూప్లికేట్ ఎంటికలు డూప్లికేట్ మాటలు ఆడలతోని డాన్స్ ఆడతాడు ఆ పబ్లిక్ పోతాడు వీడొచ్చి ప్రజలకేడ సేవ చేస్తాడరా మల్లారెడ్డి మల్లారెడ్డి నిన్ను నమ్మరా మేడ్చల్ నుంచి తరిమి తరిమి కొడతారు నీ కాలేజీలన్నీ నేల తర్వాత నీ అల్లుని నీ మెడికల్ కాలేజీల ఇండ్ల తీసుకపోయి అల్ల చూపిస్తాడు ఇదే వీళ్ళను ఆ స్టాఫ్నే తీసుకపోయి ఇంకో దాంట్లో చూపిస్తాడు ఇండ్ల తీసుకపోయి అల్ల చూపిస్తాడు వాడు వన్ బతుకే చీటింగ్ బతుకు లోఫర్ గాడు ఇటువంటి లోఫర్ గాళ్ళు పైసలు ఇచ్చి అన్ని పార్టీలను కొని వాళ్ళతోని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు బిడ్డ మిల్లను జైలుకు పంపిస్తా నీ కుంభకోణాలని తీస్తా నీ కాలేజీలని బంద్ చేపిస్తా అని చెప్పుడు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇయాల ప్రజలు గమనించాలా ప్రజలు గమనించాలా దళిత బంద్ అంటున్నారు ఇద్దరికి ఇస్తలేరు దళిత బంద్ ఇచ్చినామని ఓట్లు వేయించుకుంటారు బీసీ బంద్ అంటారు 600 కడుపు ఉంటే ఒక్కరి కూడి ఇచ్చిన పాపన పోలే కదా వాస్తవమా కాదా అమ్మా తల్లి ఇవన్నీ గమనించాలా మాట్లాడాలంటే మస్తున్నాయి నేను ఒకటి గమనించిన 2004 లో మా భార్య పోటీ చేసి ఓడిపోయింది ఓడిపోతే పారిపోలే మెదక్లనే ఉన్నా మళ్ళా బై ఎలక్షన్లా మీరందరూ గెలిపించారు నా పనితీరు చూసి ఇదే హరీష్ రావు మళ్ళా మెదక్ నుంచి నిలబడ్డప్పుడు మా పద్మక్క ఇండిపెండెంట్ ఏపీ చూడకూడదామని చూసిండు కాలే మెదక్ ప్రజలు నా వైపు ఉన్నారు ఇప్పుడు కూడా హ్యాట్రిక్ గెలవనున్నాడు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కోరిపల్లిలుంది రామాయంపేటలుంది షేగుంటలుంది జాగలున్నా కూడా అందరూ మెదక్కి వస్తారు ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ ఇడు ఉంది ఎస్పీ ఆఫీస్ ఇడు ఉంది ఆర్డీఓ ఆఫీసు ఏ పనున మెదక్కి వస్తారు కాబట్టి ఈడ 11 ఎకరాలు పిల్లి కోటలకు ఉన్నా మీరు ఏ రాత్రి వచ్చినా మీ కొడుకు మీ తమ్ముడు మీ మన్మడు రోహిత్ అనేవాడు ఎమ్మెల్యే కాదు మీ కుటుంబ సభ్యుడు ప్రమాణం చేసుకొని చెప్తున్నా ఇయాల చిన్న పిల్లగాడు అంటుర్రు చిన్న పిల్లగాడు అంటే 26 సంవత్సరాలు స్వామి వివేకానంద ఎన్ని సంవత్సరాలుండే ప్రపంచంలోనే మన భారతదేశానికి పేరు తెచ్చిన ఘనత స్వామి వివేకానంద గారికి దక్కింది ఇవాళ ఒకటే చెప్తున్నా ఈ 11 ఎకరాలల్లా మీకు ఉంటందుకు అన్ని సౌకర్యాలు ఉంటాయి రామాయంపేటకెళ్ళొచ్చినా శంకరంపేటకెళ్ళొచ్చినా సరిదనకెళ్ళొచ్చినా గన్పూర్కెళ్ళొచ్చినా మెదక్ మండలికెళ్ళి పాపనపేటకెళ్ళొచ్చినా మీరు ఏ రాత్రి వచ్చినా 50-100 మంది పడుకుంటందుకు మీకు రూమ్లు ఉంటాయి పొద్దున్న టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ ఉంటుంది మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కూడా ఆడ భోంచేసిపోవచ్చు మీ సొంత ఇంట్లో ఉన్నట్టు వాతావరణం క్రియేట్ చేస్తా భారతదేశంలో ఎక్కడి లేని విధంగా అరే రోహిత్ అంటే ఆదర్శంగా తీసుకునే విధంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడు మీరు ఎప్పుడు ఏం ఆపద వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి పని చేస్తాడని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మీ కష్టాలు మీ ఏమైనా కష్టాలుంటే అవి మా కష్టాలుగా తీరుస్తా మీరు అనుకుంటుండొచ్చు ఇన్ని చెప్తున్నాడని నా ఈ 2000 బోర్లు ఉన్నాయి ఈ మెదక్ నియోజకవర్గంలో 2000 మోటార్లు ఉన్నాయి 500 మినీ ట్యాంకులు ఉన్నాయి అవే కాకుండా ప్రతి ఊర్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫిక్స్ డిపాజిట్స్ ఉన్నాయి గుళ్ళకి ఇచ్చిన బళ్ళకి ఇచ్చిన హాస్పిటల్కి ఇచ్చిన నాతోని ఛాలెంజ్ చేయని పద్మకు చెప్తున్నా ఒక పేపర్ తీసుకో 100 కోట్లకు తక్కువ నా సొంత
డబ్బులు ఈ నియోజకవర్గంలో లేకుంటే వీడు నామినేషన్ ఏయడు. మేము నిలబడము. పేపర్ పట్టుకొని పేపర్ పట్టుకొని రాసుకోమను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ గ్రామంలన్నా మా కార్యక్రమాలు లేవంటే నేను పోటీ చేయనని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పేటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు, ఉన్న చరిత్ర అంతా హనుమంతరావు గారు చెప్తున్నారని, కానీ మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడే మీరు వింటారు, ఎన్నికలు కాగానే ఏమైనా పోని వాళ్ళసావు వాళ్ళు చావని అంటారు, కానీ ఈసారి ఆలోచించి మళ్ళీ ఇటువంటి దోసుకునేటోళ్ళను ఇట్లా దోసుకొని దాచుకుంటోళ్ళను, మేము దోసుకుంటోళ్ళం కాదు దాచుకుంటోళ్ళం కాదు, వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయే విధంగా ఈసారి మీరు బుద్ధి చెప్తారని పూర్తి గట్టి నమ్మకం ఉంది. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడే మా కొడుకు చెప్పిండు 100 రోజులలో ప్రారంభిస్తానన్నారు, 10 సంవత్సరాలు అయింది. ఇంకో మన దచ్చ వరకు కూడా వాళ్ళు ప్రారంభించారు. మా ప్రభుత్వం వస్తుంది, రేవంత్ రెడ్డి గారే ఇక్కడ చెప్తారు ఆ ఎన్ఎస్ఎఫ్ ప్రారంభిస్తారని చెప్పి రేవంత్ అనే చెప్తాడు. మరి అదేవిధంగా మేము మాటల మనుషులము కాదు, చేతుల మనుషులము. సోనియా గాంధీ గారి మాటిస్తే మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. అందుకే మొన్న సోనియా గాంధీ గారే క్యాన్సర్ ఉన్నా ఆరోగ్యం బాగాలేకున్నా వచ్చి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇంటికి 2 పెన్షన్లు, గతంలో ఒకటే పెన్షన్ ఇస్తుండే వాళ్ళు, అవి కూడా పూర్తి చేయలే, ఇచ్చిరు అందరికీ రాలే. 2 పెన్షన్లు 4,000 రూపాయలు, ఓ మహిళ 18 సంవత్సరాలు ఉంటే 2,500 రూపాయలు, ఈ 2 పెన్షన్లు 8,000, ఆ 2,500 10,500, మళ్ళా చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం లేకపోతే 4,000 రూపాయలు, అంటే ఎంత అయిందమ్మా 14,500. మళ్ళీ చదువుకున్న అమ్మాయి ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ, ఇంట్లో స్కూటర్ ఇస్తారు. ఇన్ని డబ్బులు ఎవరు ఇయ్యలే గతంలో. మీ ఆరోగ్యం పాడైతే 10 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. గతంలో 5 లక్షలన్నా 2 లక్షలు కూడా ఎక్కువ ఆరోగ్యశ్రీల, ఇలా 10 లక్షలు ఇస్తారు ఎకరానికి. రైతు బంధు 15,000 రూపాయలు, ఇవి కాకుండా 2 లక్షలు రుణమాఫీ, ఇలా 100,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, చేసిర్రా ఎడ చేసిరు, ఇంట్రెస్ట్ కూడా సరిపోయి ఇచ్చేటి. అంత జూటా మాటలు బోకస్ మాటలు. హరీష్ రావు గారిని బొంద పెట్టేదాకా ఇది బాగుపడదు మెదక్ జిల్లా. 200 యూనిట్లు పేదవారికి కరెంట్ ఇస్తారు ఫ్రీ. మళ్ళీ అదే కాకుండా రేషన్ కార్డు 365 రోజులు ఉండాలమ్మా, ఇలా 4 రోజులు అయింది రేషన్ కార్డు లేదు, 4 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు పుట్టిన పిల్లలను యాడ్ చేసుకోవాలా? ఇక రేవంత్ అన్నకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంత సమయం నాకు ఇచ్చినందుకు వారిని ఎప్పుడు కూడా నా గుండెలు పెట్టుకొని కాపాడుకుంటా. వారికి కూడా ఏ ఆపదున్నా నేను అడ్డం పండుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మెదక్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఆవుల రాజిరెడ్డి అన్న నాయకత్వం, మా అక్క నాయకత్వం, మా చెల్లె నాయకత్వం, మా అఫ్జల్ భాయ్ నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంతనా. ఇప్పుడు